ఈ వీడియో చూడాలనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ఎస్ తెలుగు టీవీకి నమస్కారం. ఈరోజు యాత్ర సినిమా గురించి తెలుసుకుందామా? ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చేసిన పాదయాత్ర ఆధారంగా తీసిన సినిమా ఈ యాత్ర. ఈ సినిమాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రను మలయాళ మెగాస్టార్ అయిన మమ్ముట్టి గారు నటించారండి. రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహించారండి. అప్పుడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని సర్వేలతో పాటు నాయకులు కూడా నమ్మారండి. అప్పటి సమయంలో రాజశేఖర్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం గడప గడపకి పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నారండి. నాయకుడిగా మనకేం కావాలో తెలుసుకోగలిగాం, కానీ జనాలకేం కావాలో తెలుసుకోలేకపోయాం. తెలుసుకోవాలనుంది, వినాలనుంది, ఈ గడప దాటి ప్రతి గడపలోకి వెళ్ళాలని. అలాంటి సమయంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారండి. నా వెనుకడుగు వేయకుండా పేదవాడి బాధలను, రైతు కష్టాలను తెలుసుకున్నారండి. ఆ పాదయాత్రే రాజశేఖర్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అయ్యేలాగా చేసిందండి. నీళ్ళుంటే కరెంట్ ఉండదు, కరెంట్ ఉంటే నీళ్ళుండదు, రెండు ఉండి పంట చేతికి వస్తే సరైన ధర ఉండదు. అందరూ రైతే రాజంటారు. సరైన కూడు గుడ్డ నీడలిని రాచరిక మాకొద్దయ్యా. మమ్మల్ని రాజులుగా కాదు, కనీసం రైతులుగా బ్రతకనివ్వండి చాలు. ఇక ఈ సినిమాలో కేవీపి పాత్రలో రావు రమేష్ నటించారండి. రాజరెడ్డిగా జగపతి బాబు నటించారండి. బబితా ఇంద్రారెడ్డిగా సుహాసిని నటించిందండి. మరో ముఖ్యమైన పాత్రలో పోసాని గారు కూడా నటించారండి. వీరందరి చేత అద్భుతంగా నటించేలాగా చేశారండి మన డైరెక్టర్ అయిన మహీ వి రాఘవ గారు. తీసుకున్న నిర్ణయం రెడ్డి, సో యు హావ్ టు ఓబే పార్టీ ఆర్డర్స్. నా విధేయతని విశ్వాసాన్ని బలహీనతగా తీసుకోనండి. రెడ్డి సార్, మాట ఇచ్చే ముందు ఆలోచించుకోవాలి. మాట ఇచ్చే ముందు ఆలోచిస్తాను, ఇచ్చాక ఆలోచించేదేముంది? ముందుకు వెళ్లాల్సింది కన్నా అతిపెద్ద జబ్బు క్యాన్సర్, గుండె జబ్బు కాదయ్యా, పేదరికం. పేదరికాన్ని మించిన శిక్షే లేదయ్యా. ఓకేనండి, యాత్ర సినిమా చూసి ఎంజాయ్ చేశారు కదా. మరో మంచి సినిమాతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటానండి, బాయ్. హాయ్ అండి, నేను మీ నాటి నరేష్. ఎస్ తెలుగు టీవీ, ఎస్ తెలుగు టీవీ, ఎస్ తెలుగు ఛానల్, ఎస్ తెలుగు టీవీ, ఎస్ తెలుగు టీవీ ప్రేక్షకులు ఆల్ ది బెస్ట్ టు ఎస్ తెలుగు టీవీ.